ఆదిరత్నాల్లో ఒకరైన సందేశిదాది యొక్క అనుభవాన్ని వింటున్నాం నా లౌకిక నామధేయం లక్ష్మి నా పేరు చాలా మంచిది అయినా కూడా నా పేరుతో ఎవరు పిలిచేవారు కాదు ఎందుకంటే బాబా లౌకిక పేరుని మర్చిపోవాలని చెప్పారు కదా బాబా అందరినీ లక్ష్మీనారాయణలుగా కాబోయే వాళ్ళమని అనేవారు కాబట్టి నా పేరు లక్ష్మి చాలా మంచిదే అయినా బాబా చెప్పారు కాబట్టి లౌకిక నామోదయాన్ని మర్చిపోవడం జరిగింది మేము ఓం నివాస్లో వచ్చేసరికి ఐదు అక్కయలు లక్ష్మి పేరుతో ఉండేవాళ్ళు ఒక లక్ష్మిని పిలిస్తే అందరూ వచ్చేవాళ్ళం క్రమంగా నేను విశేషంగా బాబా కోసం సందేశాలు తీసుకుని వచ్చే పాత్రలో ఉన్నాను రాస్ విలాస్ యొక్క సందేశాలు నా ద్వారా వచ్చేవి నేను ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ గోపగోపిల యొక్క రాసక్రీడ చూసేదాన్ని వాళ్ళు నృత్యం చేసే ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అదంతా నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఓం ప్యాటర్న్ స్వాస్తిక ప్యాటర్న్ చంద్రుడి యొక్క ప్యాటర్న్ మొదలైనవన్నీ కూడా నేను ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత అందరికీ వివరించేదాన్ని అదేవిధంగా అందరికీ నేర్పించేదాన్ని కూడా వాస్తవానికి నాకు రాసి చేయడం రాదు కానీ అక్కడ ఏమి చూసేదాన్నో దాన్ని కాపీ చేస్తూ ఇక్కడ నేర్పించేదాన్ని అప్పట్లో నాతో పాటు ఉన్న ఇరవై మంది అక్కయ్యలు ఎవరైతే ఇప్పుడు దాదీలుగా పిలువబడుతున్నారో వాళ్ళంతా కూడా నేర్చుకున్నారు లక్ష్మి అని నా పేరు క్రమంగా మర్చిపోయాను సందేశీ పేరుతో పిలవడం ప్రారంభమైంది నేను బాబాతో కూడా రాస్ ఆడేదాన్ని బ్యాడ్మింటన్ ఆడేదాన్ని మమ్మ బాబాలతో నేను చాలా సరదాగా ఉండేదాన్ని నా అలౌకిక నామధేయం రమణీయ మోహిని వేరొక సందేశీ ఆత్మ ద్వారా ఈ పేరు చెప్పబడింది అప్పుడప్పుడు బాబా నన్ను వృంద బాలా అని పిలిచేవారు ఆ పేరు చాలామందికి తెలియదు నాలుగు వందల మంది అక్కయ్యల్లో బాబాతో నేనే చనువుగా ఆటలాడేదాన్ని బాబా పచ్చిస్ ఆట ఆడేవారు వాళ్ళందరిలో నన్ను పిలిచి ఆడేవారు ఆ రకంగా బాబా నన్ను వృందబాల అని పిలవడం జరిగింది వృందబాల అంటే అర్థం అందరినీ అలరించేది అని నేను పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున జన్మించాను నా జన్మస్థలం సింధు హైదరాబాదే చిన్నప్పుడు నేను ఐదవ తరగతి వరకు స్కూల్కి వెళ్ళాను తర్వాత మా నాన్నగారు నన్ను ఓం మండలిలో జాయిన్ చేయడం జరిగింది నాన్నగారు తరచుగా ఓం మండలికి వెళుతూ ఉండేవారు ఆయనకు బాబా పట్ల చాలా లగ్నం ఏర్పడింది ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇంతలో ఓం మండలిలో ఎవరైనా తమ బాలికలను జాయిన్ చేసేటట్టయితే చేయవచ్చు అని బాబా అనౌన్స్ చేయడంతో మా నాన్నగారు నన్ను తీసుకువెళ్ళి ఓం మండలిలో కూర్చోబెట్టారు ఆయన పిల్లల్లో ఇద్దరు స్టూడెంట్స్ అయ్యారు ఇద్దరు టీచర్స్ అయ్యారు నాతో పాటు శాంతమణి దాది మీకు అందరికీ తెలుసు ఇక చంద్రమణి దాది ప్రకాష్మణి దాది మిట్టు దాది మేము ఏడుగురు అక్కయ్యలం ఒక్కొక్కరం పన్నెండు మంది చొప్పున పిల్లలను సంభాళిస్తూ ఉండేవాళ్ళం అప్పట్లో సందేశాన్ని తీసుకొచ్చే పాత్ర నడుస్తూ ఉండేది ఆ సమయంలో హిందూ ముస్లిం గొడవలు కూడా స్టార్ట్ అయినాయి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు మేము అక్కడే తపస్సులో ఉన్నాం ఎవరు ఏ సమయంలో మమ్మల్ని చూడ్డానికి వచ్చినా మేమంతా యోగంలోనే ఉండేవాళ్ళం వాళ్ళకి మేము భగవంతుని ప్రార్థించేవాళ్ళం అనే ఒక ఇంప్రెషన్ కలిగింది అందుచేత మమ్మల్ని ఏం చేసేవాళ్ళు కాదు పైగా మీకు ఏం అవసరమైనా మాకు చెప్పండి ఏ వస్తువులు కావాల్సి వచ్చినా చెప్పండి అని తమంతట తామే మాకు హెల్ప్ చేస్తూ ఉండేవారు పైగా ఒక పోలీసుని మా గుమ్మల్లో కూడా కాపలా పెట్టారు మా చుట్టుపక్కలంతా గొడవలు జరుగుతూనే ఉండేవి ఆ రకంగా పద్నాలుగు సంవత్సరాలు తపస్సు ముగిసిన తర్వాత ఇక్కడికి చేరుకున్నాం ఇప్పుడు ఎన్ని ఆశ్రమాలు తయారైనయి ఇన్ని ఆశ్రమాలు అవుతాయని మేము ఎప్పుడు అనుకోలేదు అప్పట్లో మేము మౌంట్ ఆబుకి వచ్చే ముందు జరుగుతున్న గొడవలన్నీ వార్తాపత్రికల్లో చూస్తూ వింటూ ఇక్కడ ఉన్నవాళ్ళు మమ్మల్ని రమ్మని కబురు చేస్తూ ఉండేవాళ్ళు మీరు వచ్చేసేయండి ఇక్కడికి మేము అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేవారు మాకైతే రావాలని ఉండేది కాదు అక్కడ మా అమ్మ బాబా తప్ప ఇంకెవరూ మాకు అవసరం ఉండేది కాదు కానీ మాకు మోహం పోయినప్పటికీ లౌకిక పరివారానికి మా మీద మోహం పోలేదు కాబట్టి రమ్మని కోరుతూ ఉండేవారు మీరు ఒక స్టీమర్ బుక్ చేసుకుని వచ్చేయండి ఒక సంవత్సరం పాటు ఇంటికి అద్దె కూడా మేమే కడతామని చెప్పి ఏర్పాటు కూడా చేశారు తర్వాత మేమంతా మౌంట్ ఆబు వచ్చేసాము వచ్చిన తర్వాత మాలో కొంతమంది అక్కయ్యలు ఢిల్లీ వెళ్ళారు కొంతమంది అమృత్సర్ వెళ్ళారు కొంతమంది అంబాలా లక్నో ఇలా అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది మేము ఎక్కడున్నా కూడా బాబా అప్పుడప్పుడు మమ్మల్ని తన దగ్గర పిలిపించేవాళ్ళు ఆ రోజుల్లో నన్ను అప్పుడప్పుడు బాబా పార్టీలు వచ్చినప్పుడు పిలిపిస్తూ ఉండేవారు నన్ను పిలిచి వచ్చి వీళ్ళందరికీ కొత్త కొత్త దృశ్యాలు చూపించు అనేవారు మా పిల్లలు చేసే రాస్ ఈ రోజుల్లో చేసే రాస్ లాంటిది కాదు మీరు చూడండి అని నాతో చేయించేవారు దాన్ని సూక్ష్మవతన మాసి రాస్ అని పేరు పెట్టారు మేమంతా వైట్ డ్రెస్లో ఉండేవాళ్ళం తోటలో తెల్లని పువ్వులు కోసుకొని వాటిని మాలలు చేసి తల చుట్టూ కట్టుకొని చేతులకి కట్టుకొని వాళ్ళ ముందు మేము రాస్ చేసేవాళ్ళం పార్టీస్ వెళ్ళిపోయిన తర్వాత బాబా మళ్ళీ మమ్మల్ని తిరిగి మేమున్న చోటకు పంపిస్తూ ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొట్టమొదటి నేను పాట్నా వెళ్ళాను మాతో పాటు దాది నిర్మలా శాంత దాది ప్రకాష్మణి యశోదమాత మోహిని బేహన్ రాణిబేహన్ అంతా అక్కడ ఉండేవాళ్ళు తర్వాత నేను ఆరు సంవత్సరాలు అక్కడే ఉన్నాను అరవై నాలుగులో నేను దాదీతో పాటు మధువనం వచ్చేసాను నాకంటే ముందుగానే నిర్మల శాంత వెళ్ళారు నేను ఒక సంవత్సరం మధువన్లో ఉండగానే మా అమ్మ యొక్క లాస్ట్ స్టేజ్ అలాగే మా అమ్మ అవ్యక్తమవడం కూడా జరిగింది తర్వాత దాది ముంబై వెళ్ళిపోయారు నేను తర్వాత కలకత్తా వెళ్ళాను కలకత్తాలోనే మూడు సంవత్సరాలు ఉన్నాను అరవై ఆరో సంవత్సరం నుంచి అరవై ఎనిమిదో సంవత్సరం వరకు అక్కడే ఉన్నాను బాబా ఒకసారి లెటర్ రాశారు నిర్మల శాంత దగ్గర పర్మిషన్ తీసుకుని నువ్వు ఇక్కడికి రావాలి ఎందుకంటే దాది టూర్ వెళ్ళాల్సి ఉంది అందుచేత వీలైతే బయలుదేరి రా అని ఈలోగా నిర్మల శాంత దాది ఢిల్లీ వచ్చారు అక్కడ మ్యూజియం యొక్క ఉద్ఘాటన కోసం మురార్జీ దేశాన్ని పిలవడం జరిగింది ఆ ప్రోగ్రాం కోసం నేను కూడా అక్కడికి వెళ్ళాను తర్వాత దాదితో కలిసి నేను మధువనం వచ్చాను అప్పుడు డిసెంబర్ మాసం తర్వాత జనవరి పద్దెనిమిది వరకు మధువనంలోనే ఉన్నాను దాది నిర్మల శాంత మనోహర్ దీదీని తీసుకొని కలకత్తా ఒరిస్సా టూర్ వెళ్ళారు ఒకరోజు బాబా నా చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నారు నడుస్తూ నడుస్తూ డాక్టర్ వచ్చారు నన్ను చూసి వెళ్ళారు అని కొన్ని సంగతులు చెప్పడం మొదలెట్టారు అప్పటి వరకు మాకెవరికీ తెలియదు అప్పుడు వెహికల్స్ కూడా ఏమీ లేవు ఈశుదాది బాబా అని అడిగారు బాబా మీకు బాగుండలేదా డాక్టర్ని పిలిపించమంటారా బాబా అన్నారు భలే బులావ్ భలే పిలిపించు జమునా ప్రసాద్ బాయి సైకిల్ వేసుకుని వెళ్ళారు ఆయన వచ్చే లోపనే బాబా వ్యక్తం జరిగింది మేమంతా సైలెన్స్లోకి వెళ్ళిపోయాం ఎవ్వరూ ఏడవలేదు కేవలం మౌనంలో ఉండిపోయాం బాబా నా సమక్షంలోనే అవ్యక్తమయ్యారు బాబా అవ్యక్తమైనప్పుడు ఒక జన్మలో బాబా నాకు సకుడుగా ఒక జన్మలో నేను వారికి తల్లిగా అవుతానని నాకు అనిపించింది బాబా అవ్యక్తం అయ్యాక ఇది వరకు ఎలా నడిచిందో అలాగే నడుస్తుందని సందేశం లభించిన తర్వాత మాకు ఎలా నడుస్తుంది యజ్ఞం అనే డౌట్ తీరిపోయింది అప్పటికి మా దగ్గర ఏడు సంవత్సరాల క్రితం వరకు మురళీలు ఉన్నాయి ఒకవేళ అవ్యక్త పాత్ర లేనట్లయితే మేము చాలా మురళీలు జమ చేసుకుని ఉంచుకునే వాళ్ళ కానీ అలా జరగలేదు బాబా మురళి నడిపిస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా మురళి వింటుంటే అప్పుడు విన్నప్పుడు ఎలా వేడి వేడి భోజనం తిన్నట్టు అనిపించేదో అలాగే అనుభవం అవుతుంది ఈరోజు బాబా మురళీలో రమణీకత గురించి వర్ణించినప్పుడు బాబా నాకు పెట్టిన రమణీక మోహిని పేరు గుర్తొచ్చింది ఒకసారి బాబా ఢిల్లీ నుంచి లెటర్ రాశారు ఏమనంటే బచ్చి నువ్వు కలకత్తా వెళ్ళు ఎందుకంటే బాబాకు తెలుసు నేను ఉపన్యాసాలు ఇవ్వలేను కానీ అందరినీ తీసుకొచ్చే పనిలో చాలా చురుగ్గా ఉండేదాన్ని నేను మాతలతో కబుర్లు చెబుతూ చెబుతూ జ్ఞానం వినిపించేదాన్ని అలాగే బాబా చరిత్ర కూడా వినిపిస్తూ ఉండేదాన్ని బాబా కబుర్ చేశాక నేను కలకత్తా వెళ్ళాను అక్కడ నిర్మల్ శాంతా దాదితో పాటు మూడు సంవత్సరాలు ఉన్నాను అక్కడి నుండి మళ్ళీ ముజాఫర్పూర్ వెళ్ళాను అక్కడి నుంచి మళ్ళీ ముజాఫర్పూర్ వెళ్ళాను ఎవరినైనా నిత్య బుద్ధిగల అక్కైని పంపమని అడిగితే అక్కడ సేవ కోసం నన్నే పంపేవారు ఈ రోజుకి బాబా సేవ తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు ఒక మంచి యోగి తపస్వి సందేశీ ఆత్మ అని నాకు చాలా గౌరవం దొరికింది భువనేశ్వర్లో ఉన్నప్పుడు అక్కడ నూట ఇరవై మంది కుమారులు ఉండేవాళ్ళు అంతగా క్లాసుకు రాలేకపోయేవారు అప్పుడు నేను ఒక సంకల్పం చేశాను బాబా ఈ హాల్ నిండా మాతలు అక్కయ్యలు నిండిపోవాలి బాబా నేను ఏ సంకల్పం చేసినా దాన్ని తప్పకుండా నెరవేర్చేవారు నాకు బాబా పైన నిశ్చయం ఎలా ఏర్పడింది అని అడిగితే కనుక నిశ్చయం ఏర్పడటానికి నేను ఎలాంటి పురుషార్థం చేయలేదు ఆటాపాటాగా నాకు బాబా పైన పూర్తి నిశ్చయం ఏర్పడింది నన్ను నేను మీరా అనుకుంటూ బాబాని కృష్ణుడిగా భావించేదాన్ని శంకర్ పార్వతి గురించి చెప్తుంటే నేను పార్వతిలాగా భావించేదాన్ని బాబాని శంకరుడిగా అనుకునేదాన్ని మాకు మొదట్లో బాబా నిరాకారుడని అర్థం కాలేదు ఏది నిరాకారమో ఏది సాకారమో తెలిసేది కాదు తర్వాత ఎప్పుడో తెలిసింది మాకు ఈయనే అన్ని నీవే తల్లివి తండ్రివి నీవే బంధు సఖ అన్నట్టు ప్రతి సంబంధంలో బాబాతోటే అనుభవం అయ్యేది తల్లి రూపంలో కూడా బాబాతో అనుభవం అయ్యేది ఎందుకంటే ఒంట్లో బాగున్నప్పుడు బాబా స్వయంగా హిసాబ్ గోల్ లాంటివి త్రాగించి మాకు కావాల్సింది తినిపించి తర్వాత బచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉండేవారు బాబా నాతో పచ్చి సాట ఆడేవారు ఖాళీ సమయాల్లో భోజనాలు అయిన తర్వాత పార్టీలు వచ్చినప్పుడు వాళ్ళని ఆటలు ఆడించమనేవాళ్ళు బ్యాడ్మింటన్ కూడా బాబా చాలా బాగా ఆడేవారు బాబాతో నేను బ్యాడ్మింటన్ కూడా ఆడాను బాబాకు నేను సందేశీగా బ్రాహ్మణీగా ఉండేదాన్ని విశ్వకిషోర్ దాదా నేను ఇంకా కొందరు బాబాతో ఆడుతూ ఉండేవాళ్ళం బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు బాబా చాలా ఫాస్ట్గా కాక్ విసిరి వచ్చి పరిగెత్తూ నెల తీసుకురా అనేవారు ఆ రకంగా మాకు మంచి ఎక్సర్సైజ్ కూడా అయ్యేది మురళీ క్లాస్లో క్లాస్ ముందు రికార్డు వేసే సేవ కూడా నేను చేసేదాన్ని పాట కూడా యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా ప్లే చేయాలని బాబా చెప్పేవారు మురళీలో విషయాన్ని బట్టి అప్పటికప్పుడు నేను రికార్డు వేసేదాన్ని బాబా ఆ పాట అనుసారంగా చాలా హుషారుగా డాన్స్ చేస్తున్నట్టుగా మురళి నడిపించేవారు బాబాకు ఒక్కొక్కసారి పాటల్లో పదాలు నచ్చితే ఆ పదాలు వ్రాసి తెమ్మని అడిగి కొన్ని పదాలను కరెక్ట్ చేస్తూ కూడా ఉండేవారు కరెక్ట్ చేసిన తర్వాత ఆ అర్థం వచ్చేటట్లు పాడమనేవారు సుఖశాంతికే రాహి తకమత జానా అనే పాటని బాబా కరెక్ట్ చేయించారు యోగంలో కూర్చున్నప్పుడు ఒకసారి బాబా జ్ఞాపకం చేసేవారు కౌన్ దేశమే ఆయా బాబా కౌన్ దేశమే జానా బాబు అనే పాట పాడిస్తూ ఉండేవారు దాది కూడా నాతో పాటలు పాడించేవారు సమయం సందర్భం అనుసారంగా నేను పాటలు పాడుతూ ఉండేదాన్ని అప్పట్లో భగవంతుని సంతానం అని తెలుసుకున్నాక నేను కూడా భగవంతుడినే అనుకునేదాన్ని అప్పుడు బాబాకి అర్థమైంది బాగా నశ పెరిగింది అని వేరొక సందేశీ ద్వారా స్వయం పరిచయాన్ని చెప్పించారు అప్పుడు నా వద్దకు వచ్చి బాబా బచ్చి ఖుదాకే బచ్చే ఖుదా నహి భగవంతుడి పిల్లలు భగవంతుడు కారు ఆ సమయంలో బాబా యొక్క శక్తి మీలో ఉంటుంది కాబట్టి మీరు చాలా పవర్ఫుల్గా ఉంటారు అందుకే మాతలు కన్యలు మీరు చాలా పవర్ఫుల్గా ఉంటారు ఈ విధంగా బాబా నాకు అర్థం చేయించారు మొదట్లో పరమాత్మ స్వరూపం అంగుష్టాకారమని అర్థం చేయించారు తర్వాత బిందు స్వరూపం గురించి తెలియజేశారు బాబా అవ్యక్తమైన తర్వాత కూడా ఒకసారి మాతలతో బాబా చెప్పారు బచ్చే మీరు బిందు స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతే కనీసం భక్తిలో ఎలాగైతే పూజ చేశారో శివలింగ రూపంలోనైనా జ్ఞాపకం చేసుకోండి కానీ నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉండండి ఒకసారి జ్ఞానం విన్న తర్వాత దాన్ని అందరికీ వినిపిస్తూ ఉండండి అని బాబా చెప్పారు అప్పట్లో ఏడు ఎనిమిది సంవత్సరాల అక్కయ్యలు కూడా అందరికీ జ్ఞానం ఇచ్చేవారు బాబా మాకు తోడుగా ఉన్నారు బాబానే అంతా చేయించేవారు ఆయన మా ద్వారా చేయిస్తున్నారు ఇదే నాకు అనుభవం ఓం శాంత్